హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము సెట్స్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనము సెట్స్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఇవి టూ సెట్స్, సెట్ వన్, సెట్ టూ. ఫస్ట్ ఆపరేటర్ ఏంటంటే మనకి ఇఫ్ టూ ఇన్ సెట్ వన్. ఓకే, ఇది మనకి వచ్చేసి ఐ థింక్ ఆల్రెడీ మనకి మెంబర్షిప్ ఆపరేటర్స్ ఇన్ గుర్తుంది కదా, మెంబర్షిప్ ఆపరేటర్. టూ అనేది సెట్ వన్లో ఉందా లేదా చెక్ చేస్తున్నాను. యాక్చువల్లీ టూ ఉంది కాబట్టి వాల్యూ ఫౌండ్ అని డిస్ప్లే అవుతుంది మనకి. వాల్యూ ఫౌండ్. నాట్ ఇన్ ఆపరేటర్ అంది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఇన్ ఆపరేటర్. ఇక్కడ మనకి నాట్ ఇన్ ఆపరేటర్ ఉంది. యాక్చువల్లీ ఇఫ్ టూ నాట్ ఇన్ సెట్ వన్, యాక్చువల్లీ టూ నాట్ ఇన్ సెట్ వన్ కాదు, యాక్చువల్లీ సెట్ వన్లో ఉంది మనకి. అప్పుడు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే మనకి ఏంది, ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది, వాల్యూ అనేది ఫౌండ్. ఓకే, ఇది మనకి చూస్తే మనము ఇది మనకి స్ట్రింగ్స్లో వచ్చింది, లిస్ట్లో వచ్చింది, టపుల్స్లో వచ్చింది, డిక్షనరీలో వచ్చింది. సో ఎంత ఇంపార్టెంటో చూసారా, ఇన్ నాట్ ఇన్ అని. ఇది మెంబర్షిప్ ఆపరేటర్స్. ఇప్పుడు మనకి సెట్ వన్ ఈక్వల్ టు సెట్ టూ కంపేర్ చేస్తున్నప్పుడు అండ్ చూస్తే ఫస్ట్ సెట్ వన్ సెట్ టూ నాట్ ఈక్వల్, ఈక్వల్ ఈక్వల్గానే నాట్ ఈక్వల్. అంటే ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, సెట్ వన్ అండ్ సెట్ టూ ఆర్ నాట్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సెట్ వన్ అండ్ సెట్ టూ ఆర్ నాట్ ఈక్వల్. ఇప్పుడు నేను ఈక్వల్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ ట్రూ అవ్వాలంటే నేను చేస్తాను, సెట్ వన్ సెట్ టూ రెండింటిని ట్రూ ఈక్వల్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏంటంటే సెట్ వన్ అండ్ సెట్ టూ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది మనకి. ఈసారి సెట్ వన్ అండ్ సెట్ టూ ఆర్ ఈక్వల్. సో ఈక్వల్ ఆపరేటర్ యొక్క యూజ్ ఏంటంటే టూ టూ సెట్స్ని కంపేర్ చేయడానికి. మనకి కంపారిజన్ ఆపరేటర్స్లో వచ్చినాయి కదా ఇవి, సేమ్ కంపారిజన్ ఆపరేటర్స్నే మనం ఇక్కడ సెట్స్లో అప్లై చేస్తున్నాం మనం ఇక్కడ. అంతే, సేమ్ నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అంటే ఇప్పుడు సెట్ వన్ సెట్ టూ నాట్ ఈక్వల్, నాట్ ఈక్వల్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ సెట్ వన్ సెట్ టూ ఈక్వల్ అయితే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏంది, మనకి సెట్ వన్ సెట్ టూ నాట్ ఈక్వల్ అని చెప్తున్నాం. సో అప్పుడు మనకి ట్రూ కాబట్టి మనకి సెట్ వన్ అండ్ సెట్ టూ ఆర్ నాట్ ఈక్వల్, ఇది ఎగ్జిక్యూట్ అయింది. కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం సెట్స్లో. అంతే డిఫరెన్స్ ఏంది. అండ్ ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఇక్కడ సెట్ వన్ గ్రే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెట్ టూ. అంటే సెట్ వన్ సెట్ టూ ఈక్వల్ అయినా ఉండాలి, లేదా సెట్ వన్ సెట్ టూకి సబ్సెట్ అయినా ఉండాలి. ఇక్కడ సెట్ వన్ అన్న సెట్ టూ ఈక్వల్ కాలేదు, సబ్సెట్ కాలేదు. అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే ఈ ప్రింట్, సెట్ వన్ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ సెట్ టూ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెట్ టూని, ఓకే సెట్ టూని నేను సెట్ వన్ సబ్సెట్, ఇప్పుడు సబ్సెట్ చేస్తున్నాను సెట్ వన్. సెట్ వన్ అనేది ఎస్ టూకి సబ్సెట్టే కదా, త్రీ ఫోర్ ఉన్నాయి. ఓకే, ఫోర్ ఫైవ్ ఉంది, ఫోర్ ఫైవ్ ఉంది సబ్సెట్. అప్పుడే ఎస్ వన్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్ టూ, ఎస్ వన్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్ టూ. ఇప్పుడు నేను ఓకే ఎస్ వన్ ఎస్ టూ రెండింటిని ఈక్వల్ చేసాను అనుకోండి. ఇప్పుడు ఇదే డేటాను తీసుకొచ్చి నేను ఎస్ వన్లో పెట్టేస్తే ఈ కండిషన్లో కూడా మనకి ట్రూ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. ఇప్పుడు ఏమైంది, ఎస్ వన్ ఎస్ టూ ఆర్ ఈక్వల్, ఎస్ వన్ సెట్, సారీ సెట్ వన్ ఈక్వల్ టు సెట్ టూ. యాక్చువల్లీ సబ్సెట్ అయినా ఉండాలి లేదా ఈక్వల్ అయినా ఉండాలి. ఇక్కడ మనకి సబ్సెట్ అవ్వలేదు, ఈక్వల్ అనేది కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్లో సెట్ సబ్సెట్ గురించి కండిషన్. ఇక్కడ మనకి ఓకే, ఇక్కడ ఓన్లీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఇవ్వాలా, ఓన్లీ లెస్ దెన్ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఓన్లీ లెస్ దెన్ అంటే ఎస్ టూ అనేది ఎస్ వన్ అనేది ఎస్ టూకి సబ్సెట్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఎస్ వన్ ఎస్ టూ ఎస్ టూ ఎస్ వన్ అనేది ఎస్ టూకి సబ్సెటా కాదు. సో మనకి ఇది ప్రింట్ అవుతుంది మనకి, సెట్ వన్ ఈజ్ నాట్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఎస్ టూ. సెట్ ఓకే, ఇప్పుడు నేను ఎస్ వన్ అనేది ఎస్ టూకి సబ్సెట్ చేస్తాను. అంటే సెట్ వన్ అనేది నేను ఇది చేస్తాను. ఇప్పుడు మనకి ఏమైంది, సెట్ వన్ సారీ ఇది కామెంట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమైంది, సెట్ వన్ అనేది సెట్ టూకి సబ్సెట్ అయిపోయింది, త్రీ ఫోర్ ఈ సబ్సెట్. అంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయింది, ట్రూ అయితే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రూ. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ చూద్దాం. ఇక్కడ మన ఇందాక మనం ఏంటంటే లెస్ దాన్ చేసాము, ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చారు. అంతే, దానికి తిరిగి డిఫరెన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ గ్రేటర్ దాన్లో ఇప్పుడు మనము ఫస్ట్ ఎస్ వన్ సారీ సెట్ వన్
ఈక్వల్ టు సెట్ టూ నా కండిషన్ ఫెయిల్ అయింది. సెట్ టూ అనేది సెట్ వన్కి సబ్సెట్టా? కండిషన్ ఫెయిల్ అయింది. సెట్ టూ అనేది సెట్ వన్కి సబ్సెట్ కాదు, ఈక్వల్ కాదు. సో మనకి ఏదైంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెట్ వన్ ఈజ్ నాట్ సూపర్ సెట్ ఆఫ్ ఎస్ సెట్ టూ. ఓకే, ఇప్పుడు నేను సెట్ టూని ఈక్వల్ తీసుకుంటున్నాను, అంటే సెట్ వన్ సెట్ టూ అనేది సెట్ వన్కి సబ్సెట్ కాదు, బట్ ఏమైంది ఇక్కడ, ఈక్వల్ అయింది. ఈక్వల్ అయితే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెట్ వన్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ సెట్ టూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో కండిషన్స్ కూడా అప్లై చేద్దాం. సెట్ వన్ సెట్ టూ అనేది సెట్ వన్కి సబ్సెట్ 4 5 4 5, అంటే సబ్సెట్ అయింది కదా, ట్రూ, అంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ సేమ్ కండిషన్, అంటే ఇక్కడ మనకి లెస్ దాన్ సారీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే సెట్ వన్ సెట్ టూ ఈక్వల్ అయినా ఉండాలి, సెట్ టూ సెట్ వన్కి సబ్సెట్ అయినా ఉండాలి. ఓకే, ఆ కండిషన్లో మనకి ఇది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి సెట్ వన్ ఈజ్ ప్రాపర్ సర్ప్రజెంట్. సేమ్ ఇక్కడ మనకి అక్కడ ఏదండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ తీసుకుని ఇక్కడ గ్రేటర్ దాన్ తీసుకుని, గ్రేటర్ తీసుకుని తీసుకుని సబ్సెట్ అయి ఉండాలి మనకి. సెట్ టూ అనేది కంపల్సరీగా సబ్సెట్ అయి ఉండాలి, ఈక్వల్ కాకుండా పర్లేదు. సెట్ టూ అనేది సబ్సెట్ అయి ఉండాలి. ఇన్ ఫస్ట్ కండిషన్లో సబ్సెట్ అవ్వాలి. సో మనకి ఈ సెట్ వన్ ఈజ్ నాట్ ప్రాపర్ సూపర్ సెట్ ఆఫ్ సెట్ టూ. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సబ్సెట్ చేస్తున్నాను. సెట్ టూ అనేది దాన్ని సెట్ వన్కి ఇప్పుడు సబ్సెట్ చేస్తున్నాను. ఇప్పుడు సెట్ టూ అనేది సెట్ వన్లో సబ్సెట్ అనమాట. ఇప్పుడు 4 5 అండి, 4 5 అండి, మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెట్ వన్ ఇస్ ప్రాపర్ సెట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము యా యూనియన్ మనకి షార్ట్ కట్ అవుతుంది. ఇక్కడ మీరు యూనియన్ కానీ షార్ట్ కట్లో అంటే, లాస్ట్ టైం మనం యూనియన్ చేసేసాం కదా, యూనియన్ ఏ డాట్ యూనియన్ బి అని పెట్టాను. అలా కాకుండా జస్ట్ మనము ఆర్ మనకి ఆర్ క్యాప్ ఆర్ కానీ యూజ్ చేసుకుంటే ఏ యూనియన్ 1 2 3 4 5 6 7 బై యాక్చువల్లీ డూప్లికేట్స్ని అవాయిడ్ చేస్తుంది సెట్స్ యాజ్ యూజువల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ ఆపరేషన్ కూడా ఉంది. ఏ అండ్ అండ్ ఆపరేషన్ వచ్చేసి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది కదా, అంటే ఏ సెక్షన్లో బి ఏలో బిలో రెండు కామన్గా ఉండేది, అంటే ఇక్కడ మనకి సెట్ వన్ సెట్ టూ రెండు కామన్గా ఉండేది. 3 4 5 3 4 5 3 4 5 రెండిట్లో కామన్గా ఉంది. అది లాస్ట్ టైం మనం ఏం చేసాం, ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసాం. ఇక్కడ మనకి ఏదో షార్ట్ కట్ ఉంది, ఇక్కడ అండ్ ఆపరేషన్ ఉంది మనకి, అండ్ డిఫరెన్స్ కూడా మనకి షార్ట్ కట్ ఉంది. ఇక్కడ మనకి సెట్ వన్ మైనస్ సెట్ టూ, అక్కడ సరే సెట్ వన్ ఏ డాట్ డిఫరెన్స్ బి అని పెట్టాము. ఇక్కడ అంత అవసరం లేదు, జస్ట్ ఆపరేటర్స్ తీసేసుకొని మనము మెన్షన్ చేసుకోవచ్చు 1 2 అనే డిఫరెన్స్ కానీ రెండింటిలో అట్లా అనమాట. ఓకే, యా ఇక్కడ సెట్ వన్ ఇక్కడ మీకు 7 ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే సెట్ వన్ మైనస్ సెట్ టూ చేస్తున్నాం, అంటే దీన్ని ఇట్లా చెక్ చేస్తున్నాం. ఇప్పుడు 1 ఉందా లేదు, 2 ఉందా లేదు, 3 4 5 ఉంది కాబట్టి 1 2 అనేది డిఫరెన్స్, అంతేగాని 7 ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు అనుకోండి. సెట్ వన్ మైనస్ సెట్ టూ చేస్తున్నాం కాబట్టి, అదే మనం సెట్ టూ మైనస్ సెట్ వన్ చేస్తాం అంటే ఇట్లా చెక్ చేస్తుంది బి. ఓకే, 3 చెక్ చేస్తుంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 మాత్రం లేదు, అప్పుడు 7 ప్రింట్ అవుతుంది. చూద్దాం, ఇప్పుడు సెట్ టూ మైనస్ సెట్ వన్ చేసిన అనుకోండి, మనకు ఓన్లీ 7 మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, 6 కాలేదా, ఓకే సారీ 6 కాలేదు మనకి, 6 7 రెండు ప్రింట్ అయింది. ఇది సెట్ యొక్క ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో అసలు సెట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతుంది చూద్దాం, ఎలా యూజ్ అవుతాయి చూద్దాం. మీకు ఇప్పటికీ సెట్స్లో మనకి మెయిన్గా యూజ్ చేసేది ఎందుకు అంటే డూప్లికేట్స్ని అవాయిడ్ చేయడం కోసం మ్యాక్సిమం యూజ్ చేస్తాం. రిమైనింగ్ ఏమైనా ఆపరేషన్స్ చేసుకోవాలంటే మనకి రిమైనింగ్ బిల్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, బేసిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మనం యూజ్ చేసేది ఏంటంటే డూప్లికేట్స్ని అవాయిడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రియల్ టైమ్ అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం.